హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే కోవిడ్ ఫారం అనేది రావడం జరిగిందండి అయితే ఈ ఫారం ప్రత్యేకించి మన దేశంలో ఉన్న కాదు సో వేరే ఇతర కంట్రీలో ఉన్నవారికి అయితే ఈ ఫారం నింపాల్సి వస్తుంది అయితే ఈ కోవిడ్ ఫార్మ్ ఏ విధంగా నింపాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఎవరెవరికి వర్తిస్తుంది అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం చివరి వారికి అయితే చూడండి ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన ఛానల్లో వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరికి థాన్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆ ఫారం ఏ విధంగా ఉందో ఎలా నింపాలైతే ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే ఈ విధంగా ఉందంటే ఫారం విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి గృహ నిర్బంధ నోటీసు సో ఈ విధంగా ఉంటుంది ఫారం ఇందులో ఏం చేయాలంటే మీరు అనగా ఇతర దేశం నుంచి వచ్చిన వ్యక్తి పేరు అయితే ఇంటి పేరుతో సహా రాయాల్సి ఉంటుంది ఈ కాలంలో తర్వాత ఇక్కడ వాళ్ళ యొక్క వయసు అనేది మనం రాయాల్సి ఉంటుంది ఎంత వయసు ఉంది అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ కోలంలో అడ్రస్ రాస్తారు అడ్రస్ రాసిన తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే తేదీ వాళ్ళు ఏ డేట్ను మన దేశానికి వచ్చారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్స్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశం పేరు ఎక్కడ మెన్స్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రాస్తారు ఇలా రాసిన తర్వాత మనకుంటూ ఇక్కడ నివేదిక ఇవ్వడం జరిగింది కోవిడ్ నైన్టీన్ వైరస్ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు విస్తరించింది కాబట్టి ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారికి ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశంకు ఒకరి నుంచి మరొకరికి విస్తృతంగా వ్యాపిస్తున్నది కాబట్టి బాధ్యత గల భారతదేశ పౌరుడిగా మరియు రాష్ట్ర పౌరుడిగా మీ పట్ల కుటుంబ సభ్యుల పట్ల మరియు సమాజం పట్ల మీరు బాధ్యత వహించవలసి ఉన్నది కావున పద్నాలుగు రోజుల పాటు అనగా డేట్ అంటే ఇక్కడ రావడం జరుగుతుందండి వాళ్ళు వచ్చిన డేట్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా తర్వాత వాళ్ళకి ఎండింగ్ డేట్ ఉంటే ఇక్కడ వస్తుంది సో అక్కడ డేట్ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత మీరు గృహ నిర్బంధంలోనే ఉండవలసిందిగా ప్రభుత్వం తరఫున తెలియజేయడమైంది సో ఈ యొక్క ఫార్మ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కాదండి విదేశాల నుంచి వచ్చిన వారి యొక్క అడ్రస్ అయితే పూర్తి రాస్తాం వాళ్ళైతే ప్రభుత్వం కేటాయించిన కొన్ని రోజులు సపోజ్కి ఒక ముప్పై రోజులు కేటాయించింది అనుకుంటే ముప్పై రోజులు ఇంట్లోనే ఉండాలి వాళ్ళు బయటని తిరగకూడదు అనే విధంగా ఈ యొక్క ఫార్మ్ అనేది రావడం జరిగింది మనకు రిలీజ్ చేశారు అయితే ఇలా రిలీజ్ చేసిన తర్వాత సో దీంట్లో కొన్ని ఇంకా మ్యాటర్ అయితే ఉంది మరియు మీరు ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్ నైన్టీన్ రెగ్యులేషన్ టూ థౌజండ్ ట్వంటీలోని పేరాలో లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మరియు ఫోర్టీన్కి లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నోటీసులు ఇచ్చిన ఉత్తర్వులు మీరు ఉల్లంఘించిన ఎడల మీపై ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్ నైన్టీన్ రెగ్యులేషన్ టూ థౌసండ్ ట్వంటీలోని పేర పదిహేడు ప్రకారం భారతీయ శిక్షా స్మృతికి లోని సెక్షన్ నూట ఎనభై ఎనిమిది పద్దెనిమిది వందల అరవైలో నలభై ఐదు ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడును సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళనేది పాటించకపోయినట్లయితే వాళ్ళకి ఈ విధంగా చర్యలు అనే ఉంటాయి ఇలా చూసిన తర్వాత వాళ్ళ యొక్క జిల్లా వైద్యాధికారి ఇక్కడ వాళ్ళ యొక్క జిల్లా పేరు మెన్షన్ చేస్తారు ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత మన సచివాలయం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ యొక్క మెయిన్ ఫార్మ్ యొక్క మెయిన్ రీజన్ ఏంటి కాదండి ఇవన్నీ మనకు తెలిసిన విషయమే అయితే విదేశాల నుంచి ఎవరు వస్తారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ నింపేసి వాళ్ళకి ఒక కొన్ని అంటే ఫిక్స్ చేస్తారు ఆ ముప్పై రోజులు కానీ పదిహేను రోజులు కానీ వాళ్ళు గృహ నిర్బంధంలోనే ఉండాలి సో దానికి సంబంధించిన మ్యాటర్ ఇది వాలంటీర్లు ప్రతి ఒక్కరైతే ఈ సర్వేలో పాల్గొన్నారు సో చాలామంది చేశారు సో మీకు తెలియదైన విషయంతో ఇది చేసిన తప్ప మరే తెలుసు కాదు ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో తప్పకుండా మన అయితే షేర్ చేయండి తప్పకుండా మీరు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కోరుకుంటూ జై హింద్